వాన పోయింది, వరద బురద మిగిలింది. వర్ష బీభత్స నుంచి హైదరాబాద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. రాత్రి కురిసిన కుండపోతకు లోతట్టు ప్రాంతాలని జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రోడ్లన్నీ చెరువుల మారాయి. ఎక్కడ చూసినా పొంగుతున్న నాలాలు, నడుములోతు నీళ్లలో జనాలు పడ్డ ఇబ్బందులే కనిపించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక వాహనదారుల కష్టాలు షరామాములే. ముఖ్యంగా మల్కాజ్గిరి, మెట్టుగూడ, నాచారం, మియాపూర్తో పాటు మరికొన్ని నగర శివారు ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలు వరద గుప్పిట్లో విలువెల్లాడిపోయాయి. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ మ్యాన్ హోల్ మృత్యు రూపంలో పొంచి ఉందోనని జనాలు వణికిపోయారు. ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు తిండి తిప్పలు లేకుండా ఇబ్బంది పడ్డారు. పిల్లలకు పాలు అందక నరక యాతన అనుభవించారు. రాత్రి నుంచి వర్షం, వరద నీటిలో జనం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాత్రి నుంచి అవస్థలు పడితే సాయంత్రానికి గాని ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగలేదు. బోట్లను తీసుకొచ్చి వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చారు. ఇళ్లలోకి చేరిన నీరు అలాగే ఉండిపోవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వాహనాలు కూడా నీళ్లలో మునిగిపోయాయి. ఇప్పటికీ వర్షపు నీరు రోడ్లపై అలాగే ఉండిపోయింది. ఇళ్లలోకి చేరిన నీరు నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడికక్కడే గంట్లు కొట్టి నీళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. నీళ్లు అలాగే ఎక్కడికక్కడే నిలిచిపోయి ఉన్నాయి. మల్కాజ్గిరిలో వరద పరిస్థితిని మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. భారీ వర్షాలకు మల్కాజ్గిరి దర్శనమవుతుంది. మరోవైపు కాలనీలకు నీరు చేరి నగరవాసులు అయితే తీవ్ర అవసరం పడుతున్నారు. దాదాపు మల్కాజ్గిరితో పాటు ఉప్పల్ వంటి ప్రాంతాలు, నాచర వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోకి నీరు చేరడం ద్వారా వారి అవసరాలు అన్ని ఇన్ని కావు. చూసుకోవచ్చు, మనం ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం, రెస్క్యూ టీం ఆధ్వర్యంలో ఇప్పటి రెస్క్యూ ఆపరేషన్ నడుస్తుంది. వీళ్ళందరినీ కుటుంబ సభ్యులను ఇప్పుడు మునిగిన ఇళ్ల నుంచి బయటకు ఒడ్డుకు తీసుకెళ్తున్న అయితే మన దగ్గర బాధితున్నారు. చెప్పండి, కైసా కబ్సే చెల్లా ఏదో ఇదైతే చాలా వర్షాలు రావడం వల్ల ఎక్కువనే రావడం, ఎప్పుడు రాలేదు ఇంతవరకు, 20 ఇయర్స్ నుంచి ఇంతవరకు రాలేదు ఇట్లా ప్రాబ్లం. ఎవరు రాలేదు ఇక్కడ వచ్చి మళ్ళీ వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. లోపలి వరకు ఎవరు రాలేదు ఇంతవరకు. మాకైతే ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరు రాలేదు. జిఎంసీ నుంచి ఎవరు రాలేరు. ఇప్పుడు ఇంతసేపటి నుంచి వీళ్ళు వచ్చేసి రిస్క్ టీం వాళ్ళు చాలా చాలా ధన్యవాదాలు. నైట్ నుంచి ఎంత అవస్థ పడుతున్నాం అంటే నరకం చూసామండి. కరెంట్ లేదు, ఏం లేదు, ఫుడ్ కూడా లేదు. పొద్దున్న నుంచి ఒక ఒక పాలది కూడా అందియలేరు, ఎవరు అందియలేరు, వాటర్ కూడా అందియలేరు. వీళ్ళు రిస్క్ టీం వాళ్ళు వచ్చి చాలా హెల్ప్ చేశారు మాకు. చాలా చాలా ధన్యవాదాలు. చిన్నపిల్లలతో సహా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున గత రాత్రి నుంచి కూడా కరెంటు లేక అటు నీళ్లలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం మాకేస్తున్నారు. కనీసం అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి సహాయక చర్యలు పాల్గొనడం ఆగ్రహం వ్యక్తం చేసి ఇప్పటికైనా ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం, రెస్క్యూ టీం వచ్చినందుకు సంతోషం ఉంది. తాము కాస్త ఊపిరి పీల్చుకున్నాం, వీళ్ళని చూసిన తర్వాత తాము ఎలాగైనా బయటపడతా ఉన్నావు, మాకు ఈ ధైర్యం వచ్చిందని కూడా వారు చెప్తున్నారు. మొత్తానికి గత రాత్రి కురిసిన భారీ వర్షాలతో నగరం ఒకసారి అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ఇందులో రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రం జిహెచ్ఎంసీ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ చేస్తున్నప్పటికీ ఇలాంటి పెద్ద ఎత్తున ముంపు జరిగిన ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ సహాయక చర్యలు దిగకపోవడం బాధాకరం చేసుకోవచ్చు. కెమెరాన్ కృష్ణమూర్తి, చిన్నారెడ్డి టీవీ, హైదరాబాద్.